তাই না না আমার তো নেই আগো हमारे खातिर बहुत तो अच्छा था बच्चा, वो सरकार के वास्ते 5 लाख रुपया है। आपका बहुत बहुत मेहरबानी, आपकी बहुत बहुत शुक्रिया। మా వాడలో తమ్ముడు సమీర్ కొద్ది రోజుల కింద మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయలు దింపేటప్పుడు పైన ఉన్న వైర్లు తాకి చనిపోవడం జరిగింది. దానిని మన చైర్మన్ సార్కి ఎమ్మెల్యే సార్కి దృష్టికి తీసుకోగలగానే వెంటనే స్పందించి మన ఎన్పిడిసిఎల్ లేడీ సార్కి చెప్పి 5 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించడం జరిగింది. దాని గురించి సమీర్ వాళ్ళ ఫ్యామిలీ తరపున, వార్డు ప్రజల తరపున సంజయ్ కుమార్ సార్కి ధన్యవాదాలు. పట్టణంలోని 4వ వార్డులో పట్టణం జగిత్యాల పట్టణంలోని 4వ వార్డులో ఈరోజు మరి కొంత దురదృష్టవశాత్తు విద్యుదాఘాతంతో అనుకోకుండా మామిడి తోటలోకి వెళ్ళి సోదరుడు సమీర్ విద్యుదాఘాతానికి గురై చెందడం జరిగింది. మరి విషయం తెలపగానే మా సోదరుడు కౌన్సిల్ సభ్యులు క్యాదర్స్ నవీన్ గారు మాకు మరి అలాగే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి తెలపగానే వెంటనే స్పందించి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మరి వారికి చెందాల్సినటువంటి ప్రతిని 5 లక్షల రూపాయలని అందించడం జరిగింది. ఇప్పుడే ఒక 50,000 చేతికి, అలాగే 4,50,000 ఒక బాండ్ని వారి తండ్రి గారికి అందించడం జరిగింది. మరి ప్రజల సంక్షేమం కోసమే నిరంతరం తాపత్రయపడే మనసున్న మహారాజు మన సంజయ్ అన్న గారని మరి మరొక్కసారి ఇక్కడ నివృత్తి జరిగింది. మరి సంజయ్ అన్న గారికి వారి కుటుంబం తరపు నుంచి పేరు పేరున కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణ ప్రజల సంక్షేమం గురించి, అలాగే వారి కష్టసుఖాల్లో ముందుండి మరింత శ్రద్ధ తీసుకుంటున్నందుకు మరొకసారి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పట్టణంలోని 4వ వార్డుకు చెందిన సమీర్ అనే ఒక బీద మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు, కాయకష్టం చేసుకునేవాడు. మామిడికాయల సీజన్లో గొల్లపల్లి మండల శ్రీరామలోపల ధర్మపుర మండల దొంతాపూర్ గ్రామంలో మామిడికాయలు తెంపడానికి చెట్టెక్కిన సందర్భంలో కరెంట్ షాక్తో చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఆ సందర్భంలో మరి ఈనాడు కూడా వచ్చి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము సంతాపం చెప్పాం. మా చైర్మన్ గారు, కౌన్సిలర్ నవీన్ గారు అందరం కూడా ఈనాడు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు, మా ఏడీ గారు, నాయక్ గారు కానీ, ఇక్కడ స్థానిక ఏఈ గారు, అక్కడ ధర్మపుర ప్రాంతానికి చెందిన అక్కడ కరెంట్ డిపార్ట్మెంట్ వారు, ఇది పై స్థాయికి రాష్ట్ర స్థాయికి వెళ్ళొస్తుంది కాబట్టి రాష్ట్ర స్థాయికి చెందిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులందరికీ, మా ఎస్సీ గారికి, మా సమీర్ కుటుంబ తరఫున, జగిత్యాల ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది తెలంగాణ ఆయతో క్యా అవుతా, తెలంగాణ ఆయతో క్యా అవ్వా అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. అసలు ఒక కరెంట్ అనేది ఒక పెద్ద నిదర్శనం, ఒక విప్లవాత్మకమైన మార్పు. కరెంట్ అంటేనే మనం ఇంగ్లీష్లో ఎనర్జీ అంటాం, శక్తి. ఆ కరెంటే లేకపోతే ఏది కూడా కలదు. అట్లాంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రం చీకట్లు ఉంటుందంటే 24 గంటల కరెంట్ ఇచ్చి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తాం.
మరి ఈ సందర్భంలో కొన్నిసార్లు అనుకోని దుర్ఘటనలు జరుగుతాయి అనుకోకుండా జరుగుతాయి మన ప్రభుత్వం మనసున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా 5 లక్షల రూపాయలు ఇవాల కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతోంది ఈ మధ్య కాలంలో కూడా నియోజకవర్గంలో చాలా మందికి 5-5 లక్షల చొప్పున మొన్ననే లక్ష్మీపూర్లో కూడా దామోదర్ రెడ్డి అనే రైతుకు ఈ రోజు ఇక్కడ 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజు 50,000 రూపాయలేమో ఇమిడియట్ అకౌంట్లో ఇస్తాం మిగతా 4.5 లక్షలు మాత్రం 5 ఇయర్స్ తర్వాత 6,52,000 6,52,000 రూపాయలు 5 సాల్ కే బాద్ ఆతే ఆజ్ ఇమిడియట్ ఘర్ కే ఖర్చం కే లియే 50,000 రూపాయలు డాల్ దియే ఐసా బహుత కామ ఈ తెలంగాణ సర్కార్ అనేక బతకరే ఇటు మనుషుల కోసం వైసే జానవరం కే లియే మూగ జీవాలు చనిపోతే నిజంగా చెప్తా ఉన్నా ఇది ఎవరు ఊహించని సంఘటన నేను రామాజపేట గ్రామంలో ఉన్న రాయకల్ మండలంలో ఆ రోజు నేను ఎందుకో అక్కడే ఉన్నా అప్పటికప్పుడు చెప్పినారు బర్లు మంద పోయింది 11 గంటల టైము మొత్తం బర్లు చచ్చిపోయినాయి 15 బర్లు అని చెప్పి అక్కడికి వెళ్ళి పరిగెత్తగానే మా ఏడి గారు డి గారు మొత్తం మంది వచ్చి చేసేటప్పుడు అక్కడ చాలా బాధ అనిపించింది ఒక పిల్లవాడు 18 ఏళ్ళోడు ఏడుతూ ఉన్నాడు అప్పటికే తండ్రి చచ్చిపోయినట్టు ఆ తల్లిని పట్టుకొని ఏడుతుండు రెండు ఉన్న రెండు బర్లు చచ్చిపోయా బాబు మనం ఎట్ల బతుకుడే అవ్వా అని నాకు కూడా ఏం దొయ్యలేదు ఏమని చెప్పుకెళ్తే 1,000-2,000 ఇస్తాం కానీ ఏమని చేస్తాం ఈ లోపల మా కరెంట్ అధికారులు వేస్తే అప్పటికప్పుడు పంపించి 15 రోజులలో ప్రతి బర్రెకు 40,000 రూపాయలు ఎక్స్ట్రా టు 15,4-6 లక్షల రూపాయలు అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు విషయంలో విప్లవాత్మకమైన మార్పులు రావడం జరిగింది ఈ కరెంటు 24 గంటలు ఉండటంతో ఎంతోమంది ఉపాధి కూడా చేకూరుతున్నది మరి ఇంత గొప్పగా పనిచేస్తున్న మా విద్యుత్ శాఖ అధికారులకు మరొక్కసారి మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ